ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరీస్ వరల్డ్. ఈ రోజు మనం విజయవాడలో ఉన్న గొల్లపూడి హనుమాన్ టెంపుల్ కి వచ్చేసాం. సో ఈ హనుమాన్ టెంపుల్ యొక్క విశిష్టతను తెలుసుకుందామా మరి. సో ఇక్కడ స్టార్టింగ్ చూసారా, ఒక బోర్డు పెట్టేశారు, ఆంజనేయ స్వామి వారి దేవస్థానం గొల్లపూడి. అండ్ స్టార్టింగ్ ఇక్కడ మనకి కొబ్బరికాయలు, నిమ్మకాయలు, పువ్వులు, తమలపాకులు, ఇలా ఆంజనేయ స్వామికి కావాల్సినవన్నీ మనకి అవైలబుల్లో ఉన్నాయి. అండ్ బయట అక్కడ వచ్చేసరికి ఒక సైడ్కి మనకి కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చారు, అండ్ అలాగే కొబ్బరికాయ కొట్టుకోవడానికి ఒక ప్లేస్ ఇచ్చేసారు. అండ్ స్టార్టింగ్లోనేమో మనకి ఒక చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం ఇచ్చారు. బాగుంది కదా, ఆయన్ని చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. మనం ఇక్కడ స్టార్టింగ్ లో కూడా పూజ చేసుకుని లోపలికి వెళ్ళొచ్చు అన్నమాట. గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణం ఒకటి. మనం ఇంకా గుడిలోకి వెళ్ళిపోదాం. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. స్టార్టింగ్ వచ్చేసరికి ఇక్కడ ధ్వజస్తంభం, ధ్వజస్తంభం దగ్గర హనుమాన్ వారి చిన్న స్టాట్యూ, ఎదుర ఆయన వాహనం ఒంటని పెట్టేశారు. దానికి కూడా పూజ చేసుకొని గుడికి గుళ్ళోకి వెళ్ళే ముందు, అంటే ఆయన్ని దర్శించుకునే ముందు స్టార్టింగ్లో ఈయనకి పూజ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ వెనకాల ఉంటారు. సో అలా నెక్స్ట్ నేనైతే ప్రదక్షిణలు చేసేసాను. కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉన్నాయండి ఇక్కడ టెంపుల్లో, ఎందుకంటే ఆయన వెలిసారు ఇక్కడ కాబట్టి మెయిన్ విగ్రహాన్ని మాత్రం వీడియో తీయలేదు. సో మీకేంటంటే కొంచెం ఒక ఇన్ఫర్మేషన్ అనేది అందిద్దామని చెప్పి నేను ఈ వీడియో తీసేసాను. వాళ్ళని పర్మిషన్ అడిగి చాలా నాకు సపోర్ట్ చేశారు వాళ్ళు. హనుమా హనుమా హనుమా
సో ఇదండి శ్రీ అభయాంజనేయ స్వామి వారి విశిష్టత. మీలో ఇంకెవరైనా ఈ టెంపుల్ ని విజిట్ చేయకపోతే తప్పకుండా దర్శించుకోండి. అండ్ అలాగే ఇలాంటి మరెన్నో టెంపుల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.